పటాంచెరు పట్టణంలో బీజేపీ నాయకుల అరెస్టు అనంతరం జిల్లా సెక్రటరీ బైండ్ల కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు కొల్కూరి రాజశేఖర్ ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై నిరుద్యోగ దీక్షకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష నిర్వహిస్తుండగా సభను విజయవంతం చేయడానికి వెళ్తున్న సమయంలో అక్రమంగా అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారని, ఎంతమందికి జాబులు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ధర్నా చేస్తుంటే దీక్షను భగ్నం చేయడానికి ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సెక్రటరీ బైండ్ల కుమార్, పటాంచెరువు పట్టణాధ్యక్షులు కొల్కూరి రాజశేఖర్, విజయవయం పట్టణాధ్యక్షులు ప్రసాద్, పట్టణ కార్యదర్శి నరేష్ ముదిరాజ్, ఓబీసీ పట్టణ జనరల్ సెక్రటరీ ఆర్ మాణిక్ ప్రభు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి విరుద్ధంగా రైతులకి రైతుల గురించి పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం తరఫున పోలీస్ బందోబస్తుతో సహా ఇంత ధర్నాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రతిపక్షాలు చేసే మటుకు దీన్ని అణిచివేసే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ఇది ఏమాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. దీనికి కాంగ్రెస్ ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉండి గట్టి పోరాటం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. వరి ధాన్యం వేయొద్దని చెప్పి తన సొంత వ్యవసాయ క్షేత్రమైన ఎర్రవల్లిలో 150 ఎకరాలలో వరి ధాన్యం వేయడం జరిగింది. దీనికి నిరసనగా మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమానికి అందరం కదిలి పటాంచెరు మండల్ తరఫున సపన్ దేవ్ గారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ సపన్ దేవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి వెళ్తుంటే అక్రమంగా పోలీసులు ఇక్కడ ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. దీనికి మేము పటాంచెరు మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎలాగైతే మీరు వరి మీ సొంత లాభానికి వేసుకుంటారో అలాగే ప్రజానీకానికి కూడా వరి వేసే సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు ఏమేమి కష్టాలు ఉన్నాయో దానికి నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మా అధిష్టానం పిలుపు మేరకు తర్వాత కార్ రూపొందించడం జరుగుతుంది. ఇలాంటి అరాచకాలు ఎన్ని చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా మే కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉండి పోరాటం చేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ఒక హెచ్చరిక.